మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు జరిగే ఈ ప్రక్రియలో మొట్టమొదటి సమావేశం ఇయాల మీ అందరు బూత్ స్థాయి సభ్యులు నుంచి జేపీ నడ్డా గారు మొదలుపెట్టడం జరిగింది. ఇక నేను మొన్నొచ్చిన పార్టీ నాకు మెదక్ పాలక్గా బాధ్యతలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశాను మొన్న. ఇవాళ మీ అందరూ జోష్ చూసి నాకు సంతోషం కూడా ఉంది. ఒక్క పిలుపు మేరకు ఇంతమంది కార్యకర్తలు కాషాయం ధరించి ఇంత చక్కగా ఇంత డిసిప్లిన్డ్ గా కూర్చొని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఏ రకంగా మనకు బుక్ స్థాయి కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నిటి కూడా ఒక సెంట్రలైజ్డ్ యాప్ తయారు చేసి పోర్టల్ తయారు చేసి సరల్ ఇవన్నీ కూడా ఇవాళ డౌన్లోడ్ ఇక్కడ చేసుకున్న వాళ్ళు కూడా తొందరగా చేసుకోండి. ఇది మనకు పోలింగ్ నాటికి ఈ ప్రక్రియ మొత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియలో ఇది మనకు ఉపయోగపడుతుంది. ఒక యూనిట్ గా ఒక ఫ్యామిలీగా మనమందరం మన సంకల్పం నెరవేర్చుకునేది హైదరాబాద్ లోని మన కోసం కడుతున్న నూతన సెక్రటేరియట్ లో మనం కబ్జా పెట్టనీకే అనుకుంటున్నాం. అది కేసీఆర్ మన కోసమే కడుతున్నాడు ఆయన. దాని మీద భగవద్ధ్వజం ఎగిరేసేదాకా మనం ఈ ప్రక్రియ కొనసాగించాలి. ఈ మధ్య అక్కడ కొడంగల్లనో ఏడనో అనాప్షణ బాగిరు చాలా మంది వాళ్ళందరికీ మస్తు రకాలుగా జవాబు ఇవ్వచ్చు. కానీ నా పద్ధతి తెలంగాణ హైదరాబాద్ హుసేన్ సాగర్ పక్కకి కడుతున్న సెక్రటరేట్ మీద భగవద్ధ్వజం ఎగిరేసే దానికంటే మంచి జవాబు ఇంకోటి ఉండదు. ఇక ఏ రకంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఏ రకంగా ఎలక్షన్లు గెలుస్తాం, ఏ రకంగా మనకున్న బలమైన నాయకత్వం యొక్క అండదండతో దిశానిర్దేశంలో ముందుకు పోతాం, ఇవన్నీ కూడా పార్టీ అనుసరించిన విధానంలో యాక్టివ్గా పాలు పంచుకుంటూ మనమందరం ఈ 9-10 నెలలు ముందుకు పోవాలి. ఏదో ఎలక్షన్లు ముందు వస్తాయి అంటున్నారు కానీ నాకైతే నమ్మకం లేదు. నాకు పర్సనల్గా నమ్మకం లేదు. కేసీఆర్ అంత ధైర్యం చేస్తారు అనుకోను. ఈసారి కినా అసెంబ్లీ డిజాల్వ్ చేస్తే తెల్లారితే ప్రెసిడెంట్ రూల్ పెట్టేస్తారు మన వాళ్ళు. అంటే మన వాళ్ళు అంటే పార్టీ వాళ్ళు కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. ప్రెసిడెంట్ రూల్ పెట్టంగానే ఈ పోలీసు లాఠీలు ఏదైతే ఇప్పుడు అండర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రెషర్ మన మీద వాడుతున్నారో ఆ లాఠీలతోటి వీళ్ళకి ఎంత కోపం ఉన్నదంటే పోలీసు వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళ మీద ఎమ్మెల్యేలను చూడకుండా బగాయిస్తారు. ఎమ్మెల్యేలను చూడకుండా బగాయిస్తారు టీఆర్ఎస్ వాళ్ళని. కాబట్టి కేసీఆర్ అంత ధైర్యం చేశారని నేను అనుకోను. కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ ఏ నవంబర్లోనో డిసెంబర్లోనో ఎన్నిక వస్తుంది. మంచిగా మనకు 10 నెలలు ఉన్నది. బ్రహ్మాండంగా తయారైదాం. ప్రజల దగ్గరికి టీఆర్ఎస్ వైఫల్యాలను తీసుకుపోదాం. ప్రజా సమస్యలని మనము అందరికీ తెలిసినట్టు చేద్దాం. మీ అంత మంచిగా సోషల్ మీడియా ఎవరు వాడతారే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కంటే మంచిగా సోషల్ మీడియా వాడతారా?
ఈ పిచ్చోళ్ళు కానీ ఈ కేటీఆర్ అంత పిచ్చోడు ఇంకో పిచ్చోడు చూడలేదు నేను జనట్ల ఏందో లక్షల లక్షల రూపాయలు వేసి పరవేసి ఒక టీమును తయారు చేసుకొని పెట్టుకుంటాడు ఏం చేస్తారంటే అరవింద్ ఏమైనా పోస్ట్ పెడితే కింద తిట్టాలి బండి సంజయ్ పోస్ట్ పెడితే కింద తిట్టాలి ఇక దీనికే వనుకొస్తారు వాళ్ళు తిట్టనీకనే వనుకొస్తారు అవి మేము చూడని కూడా చూడండి కమెంట్ అవన్నీ ఆల్రెడీ మీరే చూసుకుంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చేతుల ఫస్ట్ దానికంటే ముందు తెలంగాణలో ఉన్న యువత చేతుల సోషల్ మీడియా ఉన్నది ఆ యువత అంతా భారతీయ జనతా పార్టీ మీద ప్రేమతో ఉన్నది నరేంద్ర మోడీ మీద అభిమానంతో ఉన్నది కాషాయం కోసం కరుడు గట్టున్నారు ఇల్లంతా ఇవన్నిటికి తోడు కేటీఆర్ మీ అయ్య మీద మసూబా ఉన్నారు మీ అయ్యని ఎప్పుడు రాజకీయంగా బొదవేటాలా అని వేడి చేస్తా ఉన్నారు కాబట్టి నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పారవేసుకున్నా సోషల్ మీడియా కంట్రోల్ తెలంగాణ యువత నుంచి ఎవ్వరు కూడా తీసుకోలేరు ఆ యువతనే మీరందరే ఈ తెలంగాణలో రాబోయే ఎన్నికల దిశానిర్దేశం చేసేది మీరే ఓట్ లేపించేది మీరే మీ ఇంటోళ్లతోటి పెద్ద మనుషులతోటి పక్కకున్నోళ్లతోటి మొత్తం గ్రామం బూతులు ఆ స్థాయి నుంచి ఓట్లన్నీ వేయించేది మీరు 90 సీట్ల దాకా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలని గెలిపించేది మీరు బలమైన హిందుత్వ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మీరు మోదీ గారి నాయకత్వంలో కేంద్రంలోను రాష్ట్రంలోను డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొచ్చి రైతులకు గాని మహిళలకు గాని యువతకు గాని ఎన్ఆర్ఐ సోదరులకు గాని మంచి భవిష్యత్తు అందించే ప్రక్రియ మీ చేతుల్లో ఉన్నది టిఆర్ఎస్ అవినీతి పాలన అంతం చేసే ఆయుధం కూడా మీ చేతుల్లో ఉన్నది ఇంటింటికి నరేంద్ర మోడీ తీసుకొచ్చే స్కీమ్స్ అది ఆయుష్మాన్ భారత్ గాని ఆవాస్ యోజన గాని ఫసల్ బీమా యోజన గాని ఫ్రీ ఫర్టిలైజర్లు ఫ్రీ ఫర్టిలైజర్ కేసీఆర్ గారు గాని 27,000 రూపాయల సబ్సిడీ ఎకరానికి ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి ఇచ్చే ఫ్రీ మన సబ్సిడైజ్ డిఏపీలు యూరియాలు ఈ స్కీమ్ గాని యువత కోసం స్టాండప్ స్టార్టప్ మేక్ ఇన్ ఇండియా ముద్రా లోన్లు వివిధ లోన్లు ఆ ప్రక్రియ గాని ఆ పథకం గాని ఈ రకంగా స్కిల్ డెవలప్మెంట్ గాని ఎన్ఆర్ఐ సోదరులందరినీ కూడా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ వేగవంతం చేసి వాళ్ళని వాపస్ భారతదేశానికి తెలంగాణకి వాళ్ళ గ్రామాలకి తీసుకొచ్చే ప్రక్రియ కేవలం భారతీయ జనతా పార్టీ లేదది వ్యవసాయం పండగ కేవలం రైతు రాజ్యం కేవలం మోడీ తోటే సాధ్యం అన్న నిరాణాన్ని మనం ఇంటికి తీసుకపోవడం గాని ఇవన్నీ కూడా ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక విషయాలు డబుల్ ఇంజన్ సర్కార్లో ఏ రకంగా మన తెలంగాణ సమాజానికి ఉపయోగపడుతుందో ఇంటింటికి తీసుకుపోయే బాధ్యత మీ దగ్గర ఉన్నది అది మీరు షిట్కనేలం ఇచ్చేసేస్తారు